మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే సుదినం మకర సంక్రాంతి పర్వది. ఆత్మస్వరూపులారా, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక శుభకార్యం ఉంది, అది చేసేసి మనం తర్పణ కార్యక్రమం చేద్దాము. ఈ సంవత్సరము రమణేశ్వర యొక్క రమణేశ్వరంలోని భక్తులు కష్టపడి పాపం ఈ పంచాంగం తయారు చేశారు, క్యాలెండర్. సో ప్రతి నెల ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు మర్చిపోకపోయినా క్యాలెండర్ గుర్తు చేస్తూ ఉంటుంది, ఒగుతూ ఉంటుంది మీ ఇంట్లోన. అందులో అన్ని తిథివార నక్షత్ర విశేషాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ క్యాలెండర్ను ఆవిష్కరణ చేస్తున్నాను. కూర్చోండి కూర్చోండి, మీకు అడ్డం కావాలి. ఆత్మస్వరూపులారా, ఇక మనము సంక్రాంతి పర్వదినాన పితృదేవతల యొక్క సంతుష్టికై అనుగ్రహ ప్రాప్తికై దివ్యాశిష్యులకై ఇప్పుడు మనము సత్కర్మ అనుష్ఠానం చేయబోతూ ఉన్నాం, తర్పణ కార్యక్రమం చేయబోతూ ఉన్నాము. తర్పణ కార్యక్రమం చేసేటప్పుడు తర్పణం సమర్పించే సమయంలో దక్షిణాభిముఖంగా ఉండాలి. ఎందుకు ఉండాలండి అంటే, పితృదేవతలు దక్షిణ దిక్కులో ఉంటారు, దేవతలు తూర్పు దిక్కులో ఉంటే, రుద్రులు ఉత్తర దిక్కులో ఉంటే, ఈ యొక్క దక్షిణ దిక్కులు ఎవరుంటారంటే పితృదేవతలు ఉంటారు. అందుకే యముడిని పితృదేవతలకు అధిపతి అని అన్నారు. తర్పణ కార్యం చేసేటప్పుడు మనం ఆ విధంగా ఆ దిక్కును చూస్తూ చేయాలి. దానికి ముందు మనము ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు మాత్రం అందరూ తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఒకసారి అందరూ తూర్పుకు తిరగండి, తూర్పుకు తిరగండి, కూర్చోవాలి. ఎవరు నిలబడి ఆచమనం చేయకూడదు, కూర్చోబావు, కుర్చీలో జరుపుకోండి. నువ్వు కూడా జరుపుకోవాలి లక్ష్మి. తూర్పునకు అభిముఖంగా ఉండి ఆచమనం చేయాలి. అందరూ నాతో పాటు మూడుసార్లు ఓంకారం చెప్పండి.
తంబుర మూడు ఇప్పుడు ఎవరైతే మీరు తర్పణం చేస్తున్నారో గృహాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా సావధానంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఒక పల్లెం సిద్ధంగా ఉంచుకోండి, జలపాత్ర సిద్ధంగా ఉంచుకోండి, తర్వాత నువ్వులు, ఆ నువ్వుల్లోన ఒక స్పూను, ఒక నాప్కిన్, శుద్ధ జలము. మీరు నువ్వులు సమర్పించేటప్పుడు శుద్ధ జలంకై ఒక పాత్ర, మీరు ఆశమనం చేయడానికి ఒక పాత్ర, రెండు పాత్రలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళంతా కూడా పురుషులు షర్టు వేసుకోకూడదు, షర్టు తీసేయండి, బనీన్ కూడా తీసేయండి. మీరు జస్ట్ లుంగి మీద ఉండి చేసుకోవచ్చు. కండువ ఉంటే కండువ మెడలు వేసుకోండి, కండువ లేకపోతే లుంగిలో లుంగితోనే కూర్చోండి. అందరు కూడా షర్టు తీసేయండి, కండువ ఉంటే వేసుకోండి, లేదా మీరు షర్టు లేకుండా చేయండి. ఆచమనం, జలం తీసుకోండి చేతిలోకి, చేయి కడగండి, మళ్ళీ తీసుకోండి, మంత్రం చెప్పండి, ఓం శివాయ స్వాహ స్వీకరించండి, మళ్ళీ తీసుకోండి, ఓం మహేశ్వరాయ స్వాహ స్వీకరించండి, ఓం శంభవే స్వాహ స్వీకరించండి, చేయి కడగండి. ఈ యొక్క తర్పణ కార్యక్రమం ఎవరు చేయకూడదు, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే అందరూ కూర్చొని ఉంటారు. ఉపనయనము అయిన వాళ్ళు, 8 ఏళ్ళైనా 9 ఏళ్ళు ఉన్న వాళ్ళైనా తర్పణ కార్యక్రమం చేయవచ్చు. ఉపనయనం గనక మీకు జరగకపోయి ఉంటే 15 ఇయర్స్ దాటి ఉండాలి. 15 ఇయర్స్ దాటిన వాళ్ళు అంటే 16 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా మీరు ఆఫ్టర్ 15 మీరు తర్పణ కార్యక్రమం చేయడానికి యోగ్యత ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు చెయ్యకండి. ఎవరైనా సరే గర్భం ధరించి ఉంటే, ప్రెగ్నెంట్గా ఉంటే చేయకూడదు. భర్త చేయవచ్చు, భార్య చేయకూడదు, ఆమె దూరంగా కూర్చోవాలి, భర్త చేయవచ్చు. ఇక ఎవరి గృహములో అయితే తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా సరే చనిపోయినప్పుడు 1 సంవత్సరం పూర్తి కాకముందు తర్పణ విధిని చేయరాదు. 1 ఇయర్ దాటి ఉండాలి. ఎందుకంటే 1 సంవత్సర సూతకం ఉంటుంది, ఆ సూతకము అయిపోతే కానీ తర్పణం చేయకూడదు. కాబట్టి 1 సంవత్సర కాలము ఇంకా పూర్తి కాలేదు చనిపోయి అని మీరు నిర్ధారణ చేసుకుంటే వాళ్ళందరూ చేయకూడదు. స్త్రీలు చక్కగా చేసుకోవచ్చును. అంటే చనిపోయిన వాళ్ళు 1 ఇయర్లో ఉన్నారనుకోండి, స్త్రీలైనా పురుషులైనా ఇంకా వాళ్ళ పేరును మీరు చేయకూడదు, తర్పణం చేయరాదు. ఇక చాలామందికి స్త్రీలు చేయకూడదు అన్నటువంటి ఒక అపోహలో ఉంటారు. అది కేవలము కొంతమంది చాదస్తులు ప్రచారం చేసిందే తప్ప దానికి శాస్త్ర ప్రమాణం లేదు, అది సత్యం కూడా కాదు. కాబట్టి స్త్రీలు చక్కగా మీరు తర్పణ కార్యక్రమం చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణుడే ప్రమాణంగా నిలిచాడు. పుత్రులు లేనటువంటి స్త్రీమూర్తి ఆమె తర్పణ కార్యక్రమం చేయవచ్చును అన్నాడు శ్రీకృష్ణుడు.
అంతేకాదు మధుర మీనాక్షి మహాదేవి సాక్ష్యంగా నిలిచింది. ఈరోజు కొన్ని వేలాది మంది స్త్రీలు మధురలో తర్పణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలు చక్కగా చేయొచ్చు. ఎవరు చేయాలో ఎవరు చేయకూడదో మీకు చెప్పాను. పురుషులు చేసేటప్పుడు పైన ఏమీ ఉండకూడదు. కండువ ఉంటే కండువ వేసుకోండి. ఇప్పుడు చేతిలోకి నీరు తీసుకోండి. చేతిలోకి నీరు తీసుకోండి అందరూ. ఎవరైతే తర్పణ కార్యక్రమం చేయబోతున్నారో చేతిలోకి నీరు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఆ నీళ్లను వాసన చూసి మీ తల వెనకాల సమర్పించండి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఉంగరం పెట్టుకునే వేలు ఒక ముక్కు మీద పెట్టండి, బొటన వేలు ఒక ముక్కు మీద పెట్టండి. మీరు ఫస్ట్ ఉంగరం పెట్టుకునే వేలతో క్లోజ్ చేయండి ఆ ముక్కును. కుడి ముక్కుతో తీసుకోండి. ఇప్పుడు కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా వదలండి. అట్లా 3 సార్లు చేయండి. ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోండి. నేను శ్లోకం చెప్తుంటాను, చేస్తూ ఉండండి. అంగుల్యాగ్రేహీ నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః భోగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో. ఆచమన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు దక్షిణ దిక్కు చూడండి. ఇంకా ఫస్ట్ మీరు దర్భతో చేయబడినటువంటి ఉంగరమును ఉంగరపేలకు ధరించండి. ఇంకో టేబుల్ తీసుకున్నాను పైకి లేదు సర్లే ఉంచు. అక్కడ కుర్చీలు వేసి వాళ్ళు కూర్చుంటారు. కూర్చుని మీకు చాలా టైం పడుతుంది. భక్తులు ఫస్ట్ దర్భతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించండి. కుడి చేతి వేలికి ఉంగరపు వేలికి నువ్వులు మీరు ఒకరికి చేతికి ఇవ్వకూడదు, మీ చేతికి మరొకరు ఇవ్వకూడదు. ఒకవేళ నువ్వులు అయిపోయి కావలసిన అనుకుంటే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాలి. చేతికి ఇవ్వకూడదు నువ్వులు. ఇప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం బాబు. అందరూ చెప్పండి. అస్మత్ పితృన్ ఉద్దిశ్య పితృప్రీత్యర్థం సర్వేషాం
पितॄणां अक्षया पुण्यलोका अवाप्ति अर्थं मकरसंक्रांति उत्तरायण महापुण्यकाले पितृतर्पणं अहं करिष्ये। अक्षतलु जलमु कलपंडि పల్లెములు విడిచిపెట్టండి, మనము మొదట మన తండ్రి గారికి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, చనిపోయిన వాళ్ళకే తర్పణ కార్యం చేయాలి, బతికున్న వాళ్ళకి చేయకూడదు. మీ యొక్క తండ్రి గారు పరమపదించి ఉంటే ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. తర్పణ విధి ఇప్పుడు నువ్వులు కుడి చేతిలోకి తీసుకోండి. నువ్వులు కుడి చేతిలోకి తీసుకొని మీరే తీసుకోవాలి, ఎవరు అట్లా వేయరాదు. ఈ 4000ను 90% ముడవండి. కొద్దిగా ఒక 10% ఓపెన్ చేసి 90% ముందుకు వంచండి. 1000ను ఈ బొటన మీద ఇలా పెట్టండి. శంఖం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్టైల్లో మీ బొటన వేలను పెట్టి అట్లే మీరు పట్టుకోవాలి. ఒకసారి పూర్తిగా వినండి. అస్మత్ పితరం, పితరం అన్న తర్వాత పడిగశిల గోత్రం అని నా గోత్రం చెప్తున్నా, మీ గోత్రం చెప్పుకోవాలి. నరసయ్య స్వరూపం అంటే మా నాన్న స్వరూపాన్ని నామాన్ని నేను దర్శించాలి మనోదర్పణంలో. తర్పయామి 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 నమః అని నేను అనగానే సమర్పించండి అంటాను. అప్పుడు మీరు ఎడమ చేత్తో ఇంకో గ్లాసులో నీళ్ళు ఉంటాయి, మీరు ఆచమనం చేసిన పాత్ర కాకుండా ఇంకొక పాత్ర ఉంటుంది, అది లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని స్లోగా మీరు విడిచిపెట్టాలి. అస్మత్ పితరం అందరూ చెప్పండి. పడిగశిల గోత్రం, మీ గోత్రం చెప్పండి. నరసయ్య స్వరూపం, మీ తండ్రి గారిని స్మరించండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను, అందరికి మీరు చేయండి. అస్మత్ పితరం పడిగశిల గోత్రం నరసయ్య స్వరూపం తర్పయామి 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 నమః. మీ నాన్నగారిని స్మరిస్తూ చేయండి. చేత్తో మీరు నాప్కిన్ను తుడుచుకోండి చేతిని. ఇప్పుడు మీ తాతగారు, మీ తాతగారి యొక్క స్వరూపం మీకు తెలిసి ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఏం తెలియదనుకోండి, ఊరుకోండి. పేరు విషయంలో తెలిస్తే చెప్పండి, తెలియలేదనుకోండి యజ్ఞేశ్వర అని చెప్పాలి. మీ తాతగారి పేరు తెలియకపోతే యజ్ఞేశ్వర అని చెప్పాలి.
ఇప్పుడు మళ్ళీ నువ్వులు తీసుకోండి కుడి చేతిలోకి. అస్మత్ పితామహం పడిగశిల గోత్రం, అట్లా మీ మీ గోత్రం చెప్పుకొని గోత్రం అని గట్టిగా అరవడమే. హనుమంతయ్య స్వరూపం, మీ తాతగారి పేరు చెప్పండి, లేదంటే యజ్ఞేశ్వర స్వరూపం అనాలి. తర్పయామి 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 నమః. ఇప్పుడు రెడీ, ఇప్పుడు చెప్పండి అందరూ. అస్మత్ పితామహం పడిగశిల గోత్రం హనుమంతయ్య స్వరూపం తర్పయామి 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 నమః. సమర్పించండి. ఇప్పుడు మీ ముత్తాతగారు రూపం తెలిస్తే దర్శించండి, లేదా ఊరుకోండి. పేరు తెలిస్తే చెప్పండి, లేదా యజ్ఞేశ్వర అని చెప్పండి. అందరూ చెప్పండి. అస్మత్ ప్రపితామహం పడిగశిల గోత్రం యజ్ఞేశ్వర స్వరూపం. ఎందుకు చెప్తున్నాను ఈ పదము అంటే, నాకు తెలియదు మా ముత్తాత పేరు కూడా తెలియదు. తర్పయామి 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 నమః. ఇప్పుడు నువ్వులు తీసుకోండి. నువ్వులు చేతిలో తీసుకోండి, ఇట్లా ముడవండి 90%. ఇప్పుడు గోత్రం అన్నప్పుడు నా గోత్రం మాకు సంబంధించి చెప్పకుండా మీ గోత్రం పెట్టి చెప్పండి. పేరు అన్నప్పుడు మీ తాతగారు మీ ముత్తాత పేరు గారు చెప్పండి. అస్మత్ ప్రపితామహం పడిగశిల గోత్రం యజ్ఞేశ్వర స్వరూపం తర్పయామి 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 నమః. సమర్పించండి. ఇప్పుడు మీ తల్లిగారు తల్లిగారు కనుక గతించి ఉంటే ఆమె యొక్క రూపము ఆమె యొక్క నామము స్మరించాలి. ఫస్ట్ నేను ఒకసారి చెప్తాను, వినండి. అస్మతు మాతరం పడిగశిల గోత్రం, మీ గోత్రం చెప్పుకోండి, మీ తల్లిగారి గోత్రం చెప్పండి. నాగమ్మ స్వరూపం, మీ యొక్క తల్లిగారి స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోండి. తర్పయామి 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 నమః. ఇప్పుడు నువ్వులు తీసుకోండి. ఇప్పుడు మీ తల్లిగారి యొక్క రూపాన్ని నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. అస్మత్ మాతరం పడిగశిల గోత్రం నాగమ్మ స్వరూపం తర్పయామి 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 నమః. సమర్పించండి.
ఇప్పుడు మీ అవ్వగారు ఆమె యొక్క స్వరూపాన్ని నామాన్ని స్మరించండి. అస్మత్ పితామహీ పడిగశిల గోత్రాం, ఆమె గోత్రం చెప్పండి, యజ్ఞేశ్వర స్వరూపాం, ఎందుకంటే మా అవ్వ పేరు తెలియదు నాకు. తర్పయామి 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 నమః. ఇప్పుడు నువ్వులు తీసుకోండి. చెప్పండి. అస్మత్ పితామహీ పడిగశిల గోత్రాం యజ్ఞేశ్వర స్వరూపాం తర్పయామి 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 నమః. సమర్పించండి. ఇప్పుడు ముత్తవ్వ అందరు చెప్పండి. అస్మత్ ప్రపితామహీ అంటే మీ ముత్తవ్వ రూపాన్ని నామాన్ని స్మరించుకోండి. పడిగశిల గోత్రాం యజ్ఞేశ్వర స్వరూపాం తర్పయామి 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 నమః. ఇప్పుడు నువ్వులు తీసుకోండి కుడి చేతిలోకి. అందరు చెప్పండి, రెడీగా ఉండండి. అస్మత్ ప్రపితామహీ పడిగశిల గోత్రాం యజ్ఞేశ్వర స్వరూపాం తర్పయామి 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 నమః. సమర్పించండి. ఇప్పటిదాకా మనము తండ్రి తాత ముత్తాత, తల్లి అవ్వ ముత్తవ్వ ఆరుగురికి సమర్పణ చేశాం. ఇప్పుడు మీ కుటుంబంలో మీ అన్న గనక చనిపోయి ఉంటే, అన్న అని అంటే నీకంటే పెద్దవాడు చనిపోయి ఉంటే చెయ్యండి, లేకపోతే ఊరుకోండి అంతే. మీకు సంబంధం లేనప్పుడు ఊరుకోవాలి, కామ్గా ఉండాలి. ఎవరైతే అన్నదమ్ములు ఉండి అన్నయ్య చచ్చిపోయి ఉంటే అతని యొక్క రూపాన్ని స్మరిస్తూ నామాన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు నాకున్నటువంటి అన్నల్లోన చిన్న వీరన్న చనిపోయాడు. ఇప్పుడు ఆయనని స్మరిస్తూ ఈ యొక్క తర్పణ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మీకు అన్నయ్య ఉంటే చెయ్యండి. అస్మత్ జ్యేష్ఠ భ్రాతరం పడిగశిల గోత్రం చిన్న వీరన్న స్వరూపం తర్పయామి 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 నమః. ఇప్పుడు నువ్వులు తీసుకోండి. అస్మద్ జ్యేష్ఠ భ్రాతరం పడిగశిల గోత్రం చిన్న వీరన్న స్వరూపం తర్పయామి 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 నమః. చేయండి.
ఇప్పుడు మీ యొక్క సోదరులోన చిన్న అన్నయ్య అంటే నువ్వు పెద్దవాడు చిన్నవాడు చనిపోయాడు లేదా మీకున్నటువంటి అన్నలలో చిన్న అన్నయ్య ఉంటాడు పెద్ద అన్నయ్య చనిపోయాడు చిన్న అన్నయ్య కూడా చనిపోయాడు అనుకోండి ఆ చిన్న అన్నయ్యకు చేయాలి నాకున్నటువంటి సోదరులోన చిన్న వీరన్న పెద్దవాడు వీరస్వామి చిన్నవాడు ఇప్పుడు చిన్న వీరన్నకు అయిపోయింది వీరస్వామికి చేస్తున్నాను నువ్వులు తీసుకోండి చెప్పండి అస్మత్ కనిష్ట భ్రాతరం పడిగశిల గోత్రం వీరస్వామి స్వరూపం తర్పయామి 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 నమః చేయండి ఇప్పుడు మీ అక్కలు ఉంటారు అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేరు మీద మీరు చేయవచ్చు నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు అక్కలకు నేను చేస్తాను అందరూ చెప్పండి అస్మత్ చేసేవాళ్ళే చెప్పాలి సోదరీ యజ్ఞేశ్వర గోత్రవతీ అల్లమ్మ స్వరూపాం తర్పయామి 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 నమః చేయండి మళ్ళీ తీసుకోండి నువ్వులు చేతిలోకి ఇంకా మీకు కూడా సిస్టర్స్ ఉంటే చేయండి లేదా ఊరుకోండి అస్మత్ సోదరీ యజ్ఞేశ్వర గోత్రవతీ సుబ్బమ్మ స్వరూపాం తర్పయామి 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 నమః చేయండి ఇంకా మీకు మిగిలి ఉంటే చేసుకోండి మళ్ళీ నువ్వులు తీసుకోండి అస్మత్ సోదరీ యజ్ఞేశ్వర గోత్రవతీ కళావతీ స్వరూపాం తర్పయామి 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 నమః సమర్పించండి ఇప్పుడు భార్య భర్తలలోన ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు ఒకవేళ భర్త జీవించి ఉండి భార్య చనిపోయి ఉంటే వాళ్ళు చెయ్యండి భార్య సద్గతి కోసం భార్య యొక్క సంతృష్టి కోసం చెయ్యండి నువ్వులు చేతిలో పట్టుకోండి ఎవరి భార్య అయితే పరమపదించిందో వాళ్ళు మాత్రమే నువ్వులు పట్టుకోండి అస్మత్పతిం గోత్రం గోత్రం చెప్పండి నామం పేరు చెప్పండి స్వరూపం
తర్పయామి 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 నమః సమర్పించండి. ఇప్పుడు భార్యాభర్తల్లోన భార్య జీవించి ఉంది, భర్త చనిపోయాడు, వాళ్ళు పట్టుకోండి. ఎవరి భర్త అయితే చనిపోయి ఉన్నాడో వాళ్ళు మాత్రమే ఈ కార్యం చేయాలి. అందరూ చెప్పండి, ఎవరైతే కార్యం చేస్తున్నారో వాళ్ళు. అస్మత్ పత్ని గోత్రవతి, గోత్రం చెప్పండి. నామం, పేరు చెప్పండి. స్వరూపాం తర్పయామి 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 నమః చేయండి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, భార్యాభర్తలలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ సద్గతికై సంతృష్టికై చేసేవారు. ఇక సోదరులు విషయంలో చేశారు, సిస్టర్స్ విషయంలో చేశారు, తాత తండ్రి ముత్తాత తల్లి అవ్వ ముత్తవ్వ వీళ్ళ విషయంలో కూడా మీరు పూర్తి చేసేసారు. ఇప్పుడు రెండు శ్లోకాలు మీ చేత చెప్పిస్తాను, తద్వారా వాళ్ళకు సంతృప్తి, మీకు దివ్యాశిష్యులు ఈ రెండు సంప్రాప్తం అవుతాయి. ఈ కార్యం ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే చెప్పండి. పుత్రం పౌత్రమభి తర్పయంతి రాపో మధుమతి రిమాః స్వధాం పితృభ్యో అమృతం దుహాన ఆపో దేవేరుభయా తర్పయంతు. ఓ పితృదేవతలారా, మీరు సంతుష్టులు కండి, ఆనందమును పొందండి, సంతోషమును పొందండి. మేము మిమ్మల్ని మర్చిపోలేదు. మీ యొక్క సద్గతికై మీ యొక్క సంతుష్టికై మేము చేయవలసిన సత్కర్మను చేశాము, కాబట్టి మాకు సిరి సంపదలను దివ్యాశిష్యులను ప్రసాదించండి అని చెప్పడం జరిగింది. అందరూ చెప్పండి, ఓం భద్రం నో అపీవాతయ మనో దక్షముత క్రతుం అధాతే సఖ్యే అందసో వివో మదే రణన్ గావో నయవసే వివక్షసే. పితృదేవతలారా, సర్వ పితృదేవతలారా, నాకు సంబంధించి ఏ పితృదేవతలు ఉన్నారో మీరందరూ కూడా సంతుష్టులు గండి, మాకు మనో పవిత్రతను బలమును ప్రజ్ఞానమును అన్నమును భోగాలను సిరి సంపదలను ప్రసాదించండి దీవించండి అని వాళ్ళకు మనం విన్నవించడము జరిగింది. ఈ కార్యక్రమం అంతా చక్కగా తర్పణ కార్యక్రమం పూర్తయింది బాబు. ఇప్పుడు
ఆ పల్లెములో ఉన్నటువంటి నువ్వులు జలము మళ్ళీ ఎక్కడ సమర్పించాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ సమర్పించకుండా మీరు ఇలా నడుచుకుంటూ రండి ఇట్లా నడుచుకుంటూ వచ్చి అట్లా మీరు మధ్యలోకి వెళ్ళకండి మధ్యలోకి వెళ్ళకుండగా తూర్పు ముఖంగా నడుస్తూ అక్కడ చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు భక్తులంతా సమర్పించండి చిన్న పిల్లల అడుగుతున్నారా సరే ఎవరైనా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కొడుకులు సోదరులు అక్కడ చెప్పాం కదా సరే కొడుకులు ఉంటే అవునమ్మా ఇందాక మా చేయాల్సింది కదా ఓకే ఇప్పుడు ముందు కొడుకుల గురించి చూసుకోండి బాబు ఎవరికైనా కొడుకు చనిపోయి ఉంటే చిన్నప్పుడు కానీ ఒక వన్ ఇయర్ కిందట కానీ వన్ ఇయర్ పూర్తి కావాలి వాళ్ళు నూలు పట్టుకోండి అస్మత్ పుత్రం గోత్రం గోత్రం చెప్పండి నామం పేరు చెప్పండి స్వరూపం తర్పయామి 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 నమః సమర్పించండి ఇక ఇంకెవరు ఇంకెవరు ఉన్నారు బాబు తమ్ముడా తమ్ముడు చిన్న చెప్పుకోమ్మా తమ్ముడు చనిపోయి ఉంటే వాళ్ళ సద్గతిగా చేసుకోవచ్చు అస్మత్ భ్రాతరం గోత్రం గోత్రం చెప్పండి నామం పేరు చెప్పండి స్వరూపం తర్పయామి 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 నమః ఓకేనా బాబు ఇంకా ఉన్నారా ఓకే అందరు లేచి నిలబడి దండం పెట్టండి మా స్వామికి మహారుద్రునికి శంకరదేవికి పల్లెం పట్టుకోండి ఎవరి పల్లెం వాళ్ళు పట్టుకోండి పల్లెం కూడా అందించకూడదు హెల్ప్ చేయకూడదు ఎవరి పల్లెం వాళ్ళు గట్టిగా పట్టుకోండి ఇలా నడుస్తూ మీకు ఎక్కడ చెట్టు కనపడితే ఈ చెట్లు కాదు దైవ సన్నిధి కాకుండా బయట కొన్ని చెట్లు ఉన్నాయి ఆ బయట ఉన్నాయి అక్కడ నేను కూడా వెళ్తాను అక్కడ నా వెనకాల వచ్చేయండి మీరు సరిపోతుంది ఎందుకు ఇంకా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే సుదినం మకర సంక్రాంతి పర్వదినం ఉత్తరాయణ కాలానికి శుభారంభము సంక్రాంతి మహాపర్వ సుదినము భోగి పర్వదినమున భోగ భాగ్యాలతో సంతసించే శుభతరుణం పితృదేవతలు ప్రసన్నమయ్యే పర్వదినం మకర సంక్రాంతి పర్వదినం అమ్మా అక్కడ పోయకండి ఎందుకు అక్కడ పోతుంది ఇక్కడ రండి అమ్మా ఇంట్లో లోపలికి రండి
అక్కడే పాడేసి ఆ దర్భ కూడా ఆ చెట్టు దగ్గర వేసుకోండి. ఆ పళ్ళెం అట్లే వదిలేయండి, ఎవరు పట్టుకోకూడదు. బాబు ఇక్కడ రమ్మా. సంక్రాంతి మహోపాసనం ఆయన మూడు సార్లు స్మరించి తల మీద చల్లుకోండి. ఇంకా మీరు ఇంకా కూర్చున్న చోటున కూర్చోకుండా కుర్చీలో కూర్చోండి బాబు. కుర్చీ తీసుకొని పక్కన కూర్చోండి. ఇంకా మీరు యూజ్ చేసిన ద్రవ్యాలు ఇంకా అవన్నీ వదిలేయండి. Mm.